నో పాలిటిక్స్ అంటున్న టాలీవుడ్ ఏపీ ఎన్నికలలో పత్తా లేని సినీ తారలు. ఏపీ ఎన్నికలు మరో 40 రోజులలో జరగనున్నాయి. ప్రచారం వేడెక్కుతోంది. అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీ కూటమి ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్నాయి. అన్ని రకాలైన అస్త్రశస్త్రాలు బయటకు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ అయినా మరొకటి అయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే. ఆయనే నడుం బిగించి రంగంలోకి దూకుతున్నారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా జగన్ బస్సు యాత్ర చేస్తున్నారు. దాని తరువాత మరో యాత్ర అయినా ఎన్నికల ప్రచారాలైనా జగన్ చేయాల్సిందే. ఇది 2019 ఎన్నికల నాటికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఆ ఎన్నికలలో చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ జగన్తో పాటు వైసీపీకి ప్రచారం చేసి కొంత భారం తగ్గించారు. ఈసారి మాత్రం జగన్ ప్రచారం చేయాలి. ఇక గత ఎన్నికలలో సినీ నటులు కొందరు వైసీపీ తరఫున ప్రచారం చేశారు. మోహన్ బాబు, జీవిత రాజశేఖర్, జయసుధ వంటి వారు జనంలోకి వచ్చారు. ఈసారి చూస్తే సినీ మద్దతు పూర్తిగా వైసీపీకి తగ్గిపోయింది. సినీ రంగం నుంచి ఉన్న ఏకైక స్టార్ కమెడియన్ ఆలీ కూడా తనకు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో విన్నారు. నాడు వైసీపీకి ప్రచారం చేసిన మరో కమెడియన్ పృథ్వీరాజ్ ఇప్పుడు జనసేనకు షిఫ్ట్ అయ్యారు. ఇలా చూస్తే కనుక వైసీపీకి సినీ కళ మచ్చుకైనా కనిపించడం లేదు. అదే టైంలో విపక్ష కూటమి వైపు కూడా చూసేందుకు సినీ తారలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. దానికి కారణం ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏపీలో ఎవరు గెలిచినా తమకు సినీ సమస్యలు పరిష్కరించే దిశగా ఉండాలి. అందుకు నో పాలిటిక్స్ అన్నట్లుగా సినీ ప్రముఖులు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. గత ఎన్నికలలో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు టీడీపీకి సపోర్ట్గా నిలిచారు. ఆ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అనంతరం ఒక విధమైన గ్యాప్ పెరిగిపోయింది అని అంటారు. దాంతో ఈసారి ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దాంతోపాటుగా సినీ రంగం అంటే అందరూ కావాలి, అన్ని వర్గాలు కావాలి, అనవసరంగా రాజకీయ రొచ్చులోకి ఇరుక్కోవడం ఎందుకు అన్న ఆలోచనతో కూడా చాలామంది ఉన్నారని అంటున్నారు. ఇక జనసేన తరఫున ప్రచారం చేసేందుకు మెగా ఫ్యామిలీ వస్తుందని వార్తలు వచ్చినా అది కూడా జరిగే అవకాశాలు లేవని అంటున్నారు. పొత్తులలో 21 సీట్లకు మాత్రమే జనసేన పోటీ చేస్తోంది. దాంతో ఆ ప్రచారాన్ని పవన్ నిర్వహిస్తారని అంటున్నారు. పవన్ కూడా కోరి ఎవరిని పిలవడం లేదని అంటున్నారు. మెగా ఫ్యామిలీకి సినీ కెరీర్ ఇంపార్టెంట్ అన్న ఆలోచనతో ఆయన ఉన్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈసారి సినీ సందడైతే అంతగా కనిపించదని అంటున్నారు. మరి ఎన్నికల చివరి విడత ప్రచారంలో ఎవరైనా దిగుతారేమో తెలియదు, కానీ ఇప్పటికైతే ఏమీ హడావుడి కనిపించడం లేదని అంటున్నారు.